హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసే ఈ కాలీఫ్లవర్ టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాలీఫ్లవర్ టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడాయిలో నూనె వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర తరిగిన వెల్లుల్లి వేసుకుని వీటిని కాస్త వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటితో పాటు కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలి రుచికి సరిపోయేంత ఒక స్పూన్ ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి నేను ఇక్కడ కాలీఫ్లవర్ని ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసి పెట్టానండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత కాలీఫ్లవర్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ మగ్గడానికి ఒక నాలుగు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది చూశారు కదా నాలుగు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి కాలీఫ్లవర్ అనేది చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా వేసుకొని మరో మూడు నిమిషాలు ఈ టొమాటో కూడా మెత్తగా అవడానికి మూత పెట్టుకుందామండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఇక్కడ టొమాటో కూడా మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఒకసారి కూర అడుగంటుకోకుండా గరిటతో కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనం వేసుకున్న పొడులన్నీ కూడా కాలీఫ్లవర్కి పట్టి కాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపోయేంత కొద్దిగా వాటర్ కూడా పోస్తున్నాను వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కర్రీ అనేది దగ్గర పడుతుందండి ఇప్పుడు మూత తీసి చూస్తే చూశారు కదా మనకి ఇక్కడ కాలీఫ్లవర్ టొమాటో కర్రీ దగ్గర పడిందండి చివరగా కొత్తిమీర కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చేసుకేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ చూశారు కదా చాలా ఈజీగా అండ్ సూపర్ టేస్టీగా తయారు చేసుకునే కాలీఫ్లవర్ టొమాటో కర్రీ ఈ వీడియోని చూసి మీరు కూడా డెఫినెట్గా ఇలాగే ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ కాలిఫ్లవర్ టొమాటో కర్రీ తప్పకుండా నచ్చుతుంది సో ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి